हाई फ्रेंड्स वेलकम टू वैबीआर्स किचन आनपकाय तो शनगपप्पु मसाला करी एला तैयार चेसुकोवालो चूसेद्दामा ఈ కూర చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి. మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. ఇందులో 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే పోపు దినుసులు కూడా వేసుకున్నాను. జీలకర్ర కొద్దిగా వేసుకున్నాను. ఈ పోపంతా కూడా ఫ్రై అవుతున్నప్పుడు మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇప్పుడు పోపు బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇందులో ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మనం వేసుకుందాము. 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసాను. 4 పచ్చిమిర్చి కాయలుగా చీలికలుగా చేసి వేసానండి నేను. ఈ ఉల్లిపాయలన్నీ కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఇవి బాగా గోల్డెన్ కలర్ వస్తేనే పచ్చివాసన లేకుండా కూర చాలా టేస్టీగా ఉంటుందండి. నేను పక్కన వేరే గిన్నెలో ఒక 100 గ్రాముల దాకా శనగపప్పు కడిగి నానబెట్టుకొని ఉడకబెడుతున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి కదండి, ఆనపకాయ ముక్కలు వేసేసుకుందాము. ఆనపకాయ ముక్కలు కూడా నేను పెద్దవిగా కట్ చేశాను, అలా అయితేనే ఈ కూరకి బాగుంటుందండి. ఈ ఆనపకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం అంతా కలుపుకుందామండి. ఈ కూర చపాతీలోకి అలాగే రోటీలోకి కూడా రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు బాగా కలిపి మనం చిన్న మంట మీద మూత పెట్టి ఒక 3 నిమిషాల వరకు ఇవి మగ్గనిద్దామండి. అప్పుడు ఆనపకాయ ముక్కలన్నీ కూడా చక్కగా 50% పైనే మనకి కుక్ అయిపోతాయండి. ఇదిగోండి చాలా వరకు మనకి చక్కగా ఆనపకాయ మగ్గిపోయింది కదండి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందామండి. మనం ఆనపకాయ ముక్కలు మగ్గే వరకు టమాటాలు వేయకూడదండి, అలా వేస్తే ఆనపకాయ ముక్కలు బాగా ఉడకవండి, అలాగే ఉండిపోతాయి. బాగా మగ్గిపోయిన తర్వాత మాత్రమే మనం టమాటా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపి పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకుందామండి. నేను ఇందులో చెక్క లవంగాలు వేసి అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ టైంలో కరోనాకి కూడా మనం అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క లవంగాలు కూడా ఎక్కువ మనం ప్రతి కూరలో కూడా యూస్ చేసుకుంటే చాలా మంచిదండి. అందుకే నేను మసాలాలో దాల్చిన చెక్క లవంగ ఖచ్చితంగా నేను యాడ్ చేస్తున్నానండి. ఇవి బాగా కలిపిన తర్వాత మనం ఇందులో కారం కూడా వేసుకుందామండి. నేనైతే 1 స్పూన్ వరకు కారం వేసానండి. మీ స్పైస్కి తగ్గట్లుగా మీరు కారం యాడ్ చేసుకోండి. మరొక్కసారి ఇది కూర అంతా కూడా మనం చక్కగా కలుపుకుందామండి. కలుపుకొని ఇందులో నేను ముందుగా పక్కన ఉడకబెడుతున్నాను కదండి శనగపప్పు, ఆ శనగపప్పుని వాటర్తో పాటు నేను ఇందులో యాడ్ చేసుకుంటానండి. ఎందుకంటే ఆ వాటర్ కూడా చాలా బాగుంటుంది, మనం వేస్ట్గా తీసివేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ వాటర్తో పాటు చక్కగా వేసేసానండి. ఇంకొకసారి ఈ కూర అంతా కూడా మనం కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇంకా వాటర్ పడతాయండి, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం చిన్న మంట మీద ఈ కూర తయారు చేసుకోవాలండి. ఎందుకంటే చక్కగా అంత ఈవెన్గా మొత్తం కుక్ అవుతుందండి. ఇప్పుడు నేను జీలకర్ర పొడి కొద్దిగా వేసాను, 1 టీ స్పూన్తో, అలాగే ధనియాల పౌడర్ కూడా వేసానండి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. ఒక్కసారి కలుపుకుందామండి. చూడండి కూర అంతా కూడా దగ్గర పడిపోయింది, చక్కగా ఉడికిపోయిందండి. ఈ శనగపప్పు ఫ్లేవర్తో మసాలా ఫ్లేవర్తో కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.